మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. హైదర్ షా కోర్టు నుండి లంగర్ హౌస్ వరకు బీఆర్ఎస్ నేతల పర్యటన కొనసాగుతుంది. హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందంటూ కూడా కామెంట్స్ చేశారు హరీష్ రావు. బుల్డోజర్ రాజ్యాన్ని రాహుల్ గాంధీ ఆపాలి, సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని చెబుతున్నప్పుడు ప్రభుత్వాసుపత్రుల్లో మందులు లేకుండా పోయాయన్నప్పుడు, పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు కూడా డబ్బులు లేనప్పుడు లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామంటున్నారంటూ కూడా కామెంట్స్ చేశారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. సందీప్, త్రిపుర అయితే హైదరాబాద్తో కూడా టీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా భేటీ అవ్వడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇటు రాజేంద్ర నగర్ నియోజకవర్గం పర్యటించారు. వారితో హైదరాబాద్తో భేటీ అవ్వడం జరిగింది. వారికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం ప్రజల ప్రభుత్వం ముంటెత్తు పోకడలతో వెళ్తుంది. హైడ్రా అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి పేద ప్రభుత్వం తొక్కేందుకే చెప్పేసి, ఎందుకంటే హైదరాబాద్లో ఆ పార్టీకి స్థానాలు దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కూడా, లోక్సభ ఎన్నికల్లో కూడా ఓడిపోవడంతో కూడా ఇదంతా ప్రజలపై కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మూసీ పేరిట కూడా ప్రజలు ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళని చంపేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. చిన్న చనిపోయినటువంటి బాధితులు కూడా ప్రభుత్వ హత్య అని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని లంగర్ హౌస్ వద్ద కూడా ఉన్నాం. ప్రస్తుతం అక్కడ హైదరాబాద్తో కూడా హరీష్ రావు భేటీ అవ్వడం జరిగింది. వారికి అండగా ఉంటారని కూడా ఒక హామీ ఇస్తున్నారు. హైదరాబాద్తో కోసం ఎంతవరకైనా వెళ్తాను, ఎందుకంటే ప్రభుత్వం ఒక ఖచ్చితత కూడా కొట్లాడుతుంది. హైదరాబాద్తో రోజుకు కూడా తెలంగాణ భవన్ తన ఇంటికి కూడా వస్తున్నారు తమను కాపాడు. ఎందుకంటే పేద ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం పెద్దల పక్షాన ఉంటుంది. పేద ప్రజల మూసీ సుందరీకరణ పేరుతో కూడా వేలాది మందిని కూడా నిరాక్షరం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వని వారు ఇవ్వకుండా కూడా వారిని వెళ్ళగొట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ లేకుండా చెప్పండి. అంటే ప్రభుత్వం ఎలాంటి హామీ ఇస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున వారికి హైదరాబాద్? ఎందుకంటే ఇంట్లో లేకుండా నిరాక్ష అవుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా ప్రజలను అసలు నానా ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ఇక్కడ మేము రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్నాం, ఆయుష్ గోడ్ ప్రాంతానికి వెళ్ళినాం. ఇప్పుడు అశోక్ నగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మేము ఇక్కడ ఇక్కడ జనాన్ని చూస్తూ ఉన్నాం. పబ్లిక్ స్వచ్ఛందంగా దాదాపుగా మాకు 3 నెలల నుంచి మేము 2-3 నెలల నుంచి మాకు నిద్రలు లేవు. ఇలా మాకు ఇళ్ళల్లో పేషెంట్లు ఉన్నారు. ఇదేం పాపం ప్రజలకు మేము అందరం కలిసి ఏదో కొత్తగా కాంగ్రెస్ అనేకమైన హామీలు ఇస్తే, ఏదో మురిసి మేము ఓట్లు వేస్తే, ఇలా మమ్మల్ని అందరినీ మూసి పరివాహక ప్రాంతం అనేసి మమ్మల్ని అందరినీ కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం మార్కింగ్ ఇచ్చిపోయినట్ట. అంటే ఇది ఇప్పటిది కాదు, గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళందరూ కూడా నివాసం ఉంటా ఉన్నారు. ఇలా ఈ రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఈ రాష్ట్రానికి, ఈయననే మొదటి ముఖ్యమంత్రి అయినట్టు ఈ ప్రాంతానికి, ఈ మొత్తం ఈ 60 ఇళ్లలో మొదటి ముఖ్యమంత్రి అయినట్టు ఇవన్నీ కూలగొట్టి, నేను డల్లాస్ చేస్తా, నేను లండన్ చేస్తా, నువ్వు మూసీ నది సుందరీకరణ చేయాలనుకుంటే అద్భుతంగా ఉన్నదాన్ని సుందరీకరించు. గత ప్రభుత్వం హయాంలో 34 ఎస్టీపీలు పెట్టి మురికి నీటి వాటర్ ఏదైతుందో ఆ మూసీ నదులకు రాకుండా మేము ఎక్కడికక్కడ ఎస్టీపీలు నిర్మాణం చేసినాం. వారిని పూర్తి నిర్మాణం చేస్తే అసలు మురికి వాటర్ అన్నది మూసీ నదికి వెళ్ళనే వెళ్ళదు. నువ్వు దాన్ని చేయకుండా ఇలా ఈ ప్రభుత్వం దగ్గర పేదవాడికి ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళల్లో, సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నటువంటి హాస్టళ్ళలో, గురుకులలో చదువుతున్నటువంటి హాస్టళ్ళనేమో వాళ్ళకి ఫుడ్ సరిగా పెట్టరు. వాళ్ళకి ఇప్పటి వరకు కాస్మెటిక్స్ ఇవ్వాలి. గత ముఖ్యమంత్రి కూడా 24,000 ఇళ్ళు మూసిపోయి ఉన్నాయి, వాటిని తొలగించాలి, దానికి మీడియా సపోర్ట్ కూడా కావాలి అని చెప్పేసి కూడా అన్నారని చెప్పేసి అప్పటి వీడియోస్ కూడా చేస్తారు. అంటే అవన్నీ ఫేక్ వీడియోస్? నేనేమంటున్నా, అక్రమ నిర్మాణాలు అనేందో ఇప్పటి వరకు హైదరాబాద్ దగ్గర లెక్క లేదు. అసలు కబ్జాల లిస్టు లేదు, ఎఫ్టీఎల్ లిస్టు లేదు, నీకు బఫర్ జోన్ లిస్టు లేదు. ఇలా ఇవన్నీ లేకుండా హైదరాబాద్కే అసలు అధిక ఏ ప్రాతిపదికన హైదరాబాద్ కూలగొడుతుందో చెప్పాలి. హైదరాబాద్కు ఉండేటువంటి అధికారాలు ఏందో చెప్పలే. ఇలా మీ దగ్గర ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా మీరు వచ్చి రాత్రి కూలగొడుతూ ఉండబోతే జనాలు ఎడిగిపోతారు. ఇలా కేసీఆర్ గారు అక్రమ నిర్మాణాలు, కబ్జాలు, నాలాల కింద, శిఖం కింద, చెరువుల కింద ఉన్న వాటిని 24,000 ఉన్నాయని చెప్పిండు. మేము కూలగొట్టలే కదా.
వాటికి ఆల్టర్నేట్ కావాలి. హైడ్రాకు బీఆర్ఎస్ వ్యతిరేకమా అనుకూలమా? మేమేమంటున్నాము, హైడ్రాకు వ్యతిరేకం కాదు, అక్రమ కొట్టడాలకు వ్యతిరేకం కాదు, కబ్జాదారులకు వ్యతిరేకం కాదు. పేద ప్రజలకు అన్ని ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, వాటర్ ట్యాక్స్ కట్టి, ఇంటి ట్యాక్స్ కట్టి, కరెంటు బిల్లు కట్టి, వాటర్ బిల్లు కట్టి, ఇలా మీరు ఇవన్నీ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు కదా, లోన్లు తీసుకున్న వాళ్ళ ఇండ్లు కూరిస్తే పేదల పక్షాన డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఓకే, ఇది బీఆర్ఎస్ చెప్తుంది, తప్పకుండా తమ బాధితుల పక్షాన కూడా ఉంటామని చెప్పేసి మనతో మాట్లాడడానికి కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. చెప్పండి, మీ ఇల్లు మేము కోల్పోతున్నాం. మాది రామ్దేవుడ గోల్కొండ మండలంలో, రామ్దేవుడ పద్దనాభ బస్సులో, మాకు మూసీ నది పేరుతోటి ఇది ఒక బఫర్ జోన్లో ఉందని చెప్పి 150 ఇళ్లకు మార్కింగ్ చేయడం జరిగింది. బఫర్ జోన్లో ఉందని చెప్పి ప్రతి 50 మీటర్ల గురించి, 50 మూసీ నది నుంచి 50 మీటర్ల మార్కింగ్ చేయగలిగింది. ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన నుంచి 3 నెలల నుంచి మార్కింగ్ చేసినప్పటి నుంచి మా యొక్క రామ్దేవుడ పద్మనగర్ బస్తీలో, లంగర్ హౌజ్లో, డిఫెన్స్ కాలనీలో కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళు ఇళ్లలో నిద్రపోకుండా భయభ్రాంతులకు గురైతున్న పేషెంట్లకు గురైనము. మేము యొక్క ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి నిమ్మలంగా నిద్రపోవడం లేదు. ఈ యొక్క మూసీ పేరుతోటి మూసీ నది సుందరీకరణతో చేస్తామని చెప్తుండు, మూసీ సుందరీకరణ చేయని మాకు అభ్యంతరం లేదు. సొంతం కొనుక్కున్నాము, పైసా పైసా కూడా పెట్టుకొని 30 సంవత్సరాల నుంచి జాగ కొనుక్కొని మేము ఇల్లు కట్టుకున్నాము. 30 సంవత్సరాలు జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నదని ఇలా మూసినది సుందరంగ పేరుతో మనం చేసి మన నంబర్ వచ్చిన తర్వాత మీరు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు, మా జాగ మాకే కావాలి, మేమున్న ఇల్లు మాకే కావాలి. ఇల్లు లే గరీబ్ లేవనికి ఇయ్యి డబుల్ బెడ్రూమ్, ఎవరికి ఇయ్యి? ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇయ్యి, ఇల్లున్న వాళ్ళకి కూలగొట్టి నువ్వు ఎవరికో బడాబాబులకు ఇక్కడ మూసీ నది సుందరంగ పేరుతోటి మీరు పార్కింగ్లు చేస్తా, నది చేస్తా, లండన్ చేస్తా, అది చేస్తా అని చెప్పి మా జాగ గుంజుకొని నువ్వేవో పెద్దవాళ్ళకు బడాబాబులకు అమ్ముకొని నువ్వు ఇచ్చేసుకొని మా మూసీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా గుర్తుంచుకోండి, మేము అండదండలతో ఉన్నామని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మన హరీశన్న గారు వచ్చారు, వాళ్ళకి కలదామని వచ్చాము. మా యొక్క బస్తీ నుంచి మేము లెటర్ తీసుకున్నాము, మేము బాజప్తా, మా సర్వే నంబర్ ఉంది, మాకు పట్టా ఉంది, మేము బాజప్తా ఉన్నాము. 30 సంవత్సరాల నుంచి మేము జీవనోపాధి చేసుకుంటున్నాము. ఇంత ముందుకు మేము ఏం చేసుకున్నామంటే ప్రతి మా బస్తీలో నల్లాలు లేవు, నీళ్ళు లేవని కార్యక్రమం ఆ టైంలో మాకు అన్ని ఫెసిలిటీ వచ్చినాయి. ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా జనాలకు ఎలాంటి డోకా లేకుండా చేసింది, మూసీ సుందరం కదా మూసీలే చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బఫర్ జోన్తో మార్కింగ్ చేసి పేద ప్రజలకు భయభ్రాంతలకు గురి చేస్తుంది. ఒక్కరోజు కూడా ఈ యొక్క మార్కింగ్ చేసినప్పటి నుంచి నిద్ర లేకుండా, అన్నం తిన్నా కానీ పని చేయకుండా, ఎక్కడ పోకుండా భయభ్రాంతులు ఉన్నాం సార్. కరోనా వచ్చినా కానీ నిమ్మలంగా ఉన్నాం మా ఇళ్లలో, కరోనా వచ్చినా కానీ నిమ్మలంగా బయట పోకుండా ఉన్నాము. రోగం వచ్చినా కానీ అప్పుడంటే ఏం కాలేదు, ఇప్పుడు కరోనా కంటే పెద్ద రోగం కాంగ్రెస్ వచ్చింది. మాకు వచ్చిన బాధ ఏంది, మా ఇళ్ళు మాకు పోతున్నాయని, మా ఇల్లు ఎక్కడ పోవద్దు, మా ఇళ్ళను ముట్టుకోవద్దు, మా ఇల్లు మాకే కావాలని మేము చెప్పదలుచుకున్నాము. ఇప్పటికైనా రేపటికైనా ఎక్కడైనా ఈ మూసీ నది పేరుతోటి పేద ప్రజల భయభ్రాంతుల గురించి చేయొద్దని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చెప్పదలుచుకున్నాము. ప్లాట్ ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు పర్మిషన్ తీసుకున్నారు, ఎప్పుడు నిర్మించారు? మేము ప్లాట్ తీసుకున్నది 1999లో తీసుకున్నాం సార్. మేము 1999 మా ప్లాట్ మా సర్వే నంబర్ వచ్చి 58 60 62 B మా సర్వే నెంబర్ వచ్చి అప్పట్లో మేము బీఆర్ఎస్ కూడా తీసుకున్నాము, అప్పట్లో పన్నీ తీసుకున్నాము, పర్మిషన్లు తీసుకునే కట్టుకున్నాము. మేము ఆల్రెడీ మాకు ఇక్కడ చుట్టుపక్కల డిఫెన్స్ ఉంది, డిఫెన్స్ ఉంది. అప్పుడు మన యొక్క గోల్కొండ పిఎస్ కానీ, లంగరోజ్ పిఎస్ కానీ, కార్వస్ కార్వల్ల పిఎస్ కానీ, టప్పజో పిఎస్ కానీ ప్రతి వాళ్లకు సీఏలకు 2009లో వాళ్ళకి తీసుకొని మా పర్మిషన్లు కావాలని చెప్పి మేము పోలీస్ క్లియర్ తీసుకొని మిలిటరీ పర్మిషన్లు కూడా తీసుకొని ఇల్లు కట్టుకున్నాం అప్పట్లో మేము ఉన్నది. ఇప్పుడు మిలిటరీ పర్మిషన్ పోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ యొక్క భూసీ నుంచి ఈ యొక్క బఫర్ జోన్ సమస్య పెట్టింది. ఈ బఫర్ జోన్ సమస్య పెట్టిన నుంచి మా బస్తీలో నక్క నరసింహులని డిప్యూ కలెక్టర్ వచ్చి నాడే చనిపోయాడు. మార్కింగ్ చేస్తున్నాం అట్టడాకు వచ్చి ఉస్మాన్ దాకా తీసుకుపోయి అట్లాంటి పరిస్థితుల్లో మేము భయబాధలు ఉండము. మా యొక్క ఇప్పటికైనా మీ మీడియా ద్వారా మీ ప్రతి ఒక్కరూ తెలియపరచుకొని ఈ యొక్క గవర్నమెంట్ పేదల ఇల్లు కూల్చొద్దని చెప్పదలుచుకున్నాను. ఇది ఒకటి, ఇది ఏదైతే బాధితులు చెప్తున్నట్టుగా, ఎందుకంటే తమ 20 నుండి 30 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాం, కానీ ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా సుందరీకరణ పేరిట కూడా FTL బఫర్ జోన్ అని చెప్పేసి కూడా తమ ఇళ్లను కూల్చేందుకు కూడా ప్రభుత్వం తమ ఇల్లు మార్కింగ్ చేసినప్పటి నుంచి కూడా తమ నిద్రలేని రాత్రులు గడిపాము. ఎన్నో మహమ్మారులు, కరోనా లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు కూడా గట్టిగా తట్టుకొని నిలబడ్డం, కానీ మూసీ పేరిట కూడా చేసినప్పటి నుంచి
శని ఆదివారాలు వస్తే మాత్రం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని చెప్పేసుకుంటారు అంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి ఇల్లు స్థలం కొనుక్కొని ఇల్లు నిర్మించి పర్మిషన్లు తీసుకొని అన్ని రకాల అనుమతులు తీసుకున్నాక విద్యుత్ సాగు వాటర్ సప్లై కావచ్చు బోర్డు అన్ని సప్లైలు తీసుకున్నాక తర్వాత కూడా ఇప్పుడు హైడ్రా కొత్త పేరు ఎఫ్టీఎల్ బఫర్సన్ మార్కెట్ చేసేటప్పటి నుంచి కూడా కూల్చివేతలు జరుగుతాయని చెప్పేసుకుంటున్నారు. ఎక్కడ నాయకులు వచ్చినా నాయకుల వద్దకు వెళ్ళి తమ గోడు వెలబోసుకుంటున్నాం. ప్రభుత్వం తమకు ఎప్పటికైనా సరే తమపై సానుకూలంగా స్పందించాలి అని చెప్పేసి కూడా మూసి పేరు తమ ఇళ్ళను కూల్చితే తమ ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కేటాయిస్తే తమ పిల్లలకు సంబంధించిన విద్యాభ్యాసం ఎక్కడ చేయించాలి, తమ జీవితాలు రోడ్డున పడతాయని చెప్పేసి కూడా ఇటు ప్రజలతో పాటు నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్రిపుర. రైట్ సందీప్, థ్యాంక్ యూ. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని